హలో ఎవరీవన్, ఏంటండి అంత లగేజ్ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఏంటి స్టూడెంట్ వీసా మీద ఇవ్వకి వస్తున్నారా? అవునా, మరి కొత్త రూల్స్ మీకు తెలుసా? లేదా నేను చెప్తాను కదా, కాసేపు అలా కూర్చోండి. రూల్ నెంబర్ 1, స్టూడెంట్ వీసా మీద యూకే వచ్చే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళతో పాటు డిపెండెంట్స్ని తీసుకురాకూడదు. ఆ వీసా ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి చదువుకొని కంప్లీట్ అయిపోతే పిఎస్డబ్ల్యూ వేసుకొని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ వీసా ఉన్నంత కాలం వాళ్ళ డిపెండెంట్స్ని అయితే తీసుకురాకూడదు. ఎందుకంటే ఇప్పుడు యూకే గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ తీస్తే 2022 డిసెంబర్ వరకు కూడా 1,36,000 మంది డిపెండెంట్స్ ఈ స్టూడెంట్స్తో పాటు వచ్చారంట. ఈ నంబర్ అనేది ఓన్లీ స్టూడెంట్స్ మీద వచ్చిన డిపెండెంట్స్, అంటే వర్క్ వీసా వాళ్ళు కాకుండా. సో ఇంతమంది ఉన్నారు, సో ఇది కట్ చేద్దామని యూకేకి వచ్చే ఇమిగ్రెంట్స్లో ఈ డిపెండెంట్స్ని మాత్రం, సో ఈ రూల్ అయితే పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో ఉన్న ఒక్క ఎగ్జెంప్షన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ప్రోగ్రామ్, అండర్లైన్ దిస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ప్రోగ్రామ్, దీని మీద వచ్చే వాళ్ళకి మాత్రమే డిపెండెంట్స్ని తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ కోర్స్ నోట్ చేసి పెట్టుకోండి. అంటే వాళ్ళు మాత్రం వాళ్ళతో డిపెండెంట్స్ని తెచ్చుకోవచ్చు, మిగతా వాళ్ళకంతా కుదరదు. అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఈ రూల్ చెప్పే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా? యా. రూల్ నెంబర్ టూ ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వచ్చి వాళ్ళు ఏ కారణం చేతనైనా సరే కోర్స్ కంప్లీట్ చేయలేకపోతే, అండర్లైన్ దిస్, కోర్స్ కంప్లీట్ చేయలేకపోతే, ఏముంది కోర్స్ కంప్లీట్ అవ్వకపోతే ఏముంది, అదేం పెద్ద ప్రాబ్లమా, పిఎస్డబ్ల్యూ రాదు మహా, అయితే మాకెందుకు చింత, ఎందుకు దండగా కేర్ వీసా ఉండగా అంటారా? ఆ ఛాన్స్ ఇప్పుడు లేదండి. ఇలా అనుకున్న వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ రూల్ పెట్టారనమాట. మీరు తీసుకొచ్చిన కోర్స్ ఏదైనా సరే అది కంప్లీట్ చేసి తీరాలి. మీరు కోర్స్ కంప్లీట్ చేయలేదు అని అంటే మీకు పిఎస్డబ్ల్యూ రాదు. అండ్ ఇప్పుడు టైర్ 4 నుంచి టైర్ 2 వీసా ఉంది కదా, ఎస్పెషలీ కేర్ వీసా, అండర్లైన్ దిస్. ఈ స్టూడెంట్స్గా వచ్చి చాలామంది ఏంటంటే కోర్స్ కంప్లీట్ చేయరు, ఇంట్రెస్ట్ లేకనో, పార్ట్ టైమ్స్ ఎక్కువ చేసుకుంటునో కోర్స్ అయితే కంప్లీట్ చేయరు, బ్యాక్లాగ్స్ పెట్టేసుకుంటారు. ఇదైతే కేర్ వీసా ఈజీగా పడుతుంది కదా, కొంచెం మనీ పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది అని ఇలా టైర్ 4 నుంచి టైర్ 2 షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాకి షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ ఆప్షన్ని కూడా కట్ చేసింది అనమాట గవర్నమెంట్. కాబట్టి మీరు తీసుకున్న కోర్స్ ఏదైనా సరే కొంచెం అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు వాళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా బుద్ధిగా ఆ కోర్స్ అయితే కంప్లీట్ చేసి తీరాలి. కంప్లీట్ చేస్తే మాత్రం మీకు కోర్స్ కంప్లీట్ అయిపోతే పిఎస్డబ్ల్యూ అయితే ఉంటుంది. ఇది ఒక్క రిలీఫ్ ఇచ్చే అంశం అనమాట. అదేంటంటే పిఎస్డబ్ల్యూని అలానే ఉంచారు. సో ఏదో కన్సల్టెన్సీ వాడికి ఏదో కమిషన్ ఎక్కువ వస్తుంది కదా అని ఏదో ఊళ్ళనున్న యూనివర్సిటీలో మీరు ఎప్పుడు పేరు కూడా వినని కోర్స్ ఏదో మీకు అంటగట్టేసి పంపేస్తుంటాడు అనమాట వాడికి కమిషన్ ఎక్కువ వస్తుంది అని. సో మీరు కూడా ఏంటంటే ఎలా అయితే ఏముంది, ఏ కోర్స్ అయితే ఏముంది, నాకు వీసా వచ్చేస్తుంది కదా, యూకే వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళాక చూసుకుంటాను ఏమన్నా కావాలంటే అని. సో మీరు కూడా ఆ తొందరలో ఏదో ఒకటి లేని తీసేసుకుంటుంటారు. సో బీ కేర్ఫుల్. ఇప్పుడైతే మీరు ఈ స్టెప్ దగ్గర చాలా కేర్ఫుల్గా మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు పేరు కూడా తెలియని కోర్స్ ఏదో తీసుకున్నారనుకోండి, ఇక్కడికి వచ్చాక అది కంప్లీట్ చేయడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది. సో సబ్జెక్ట్స్ ఉండిపోయాయంటే మాత్రం పిఎస్డబ్ల్యూ రాదు, మీరు బ్యాక్ ఇండియా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో కన్సల్టెన్సీ వాళ్ళు మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడే కొంచెము మీకు నాలెడ్జ్, అంటే ఐడియా ఉన్నది, నేను ఇది కంప్లీట్ చేయగలను అనుకున్న కోర్స్ని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే కంప్లీట్ చేయకుంటే మీకే లాస్, నాకేంటి చాలా డబ్బులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళు అలా ఊరికి నేను ట్రిప్ కోసం వెళ్తాను, వెకేషన్ కోసం వెళ్తానంటే పంపించరు, ఇలా కోర్స్ అంటే పంపిస్తారు, వెళ్ళి చూసొస్తాను కోర్స్ కాకుంటే ఏంటి అనుకుంటే ఇంక మీ ఇష్టం, నేనైతే ఏం చెప్పలేను. బట్ సిన్సియర్గా ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకుని ఎవరైనా స్టూడెంట్ వీసా మీద వస్తుంటే మాత్రం మీరు కంప్లీట్ చేయగలిగిన కోర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయిపోతే పిఎస్డబ్ల్యూ అయితే అలానే ఉంచారు, చెప్పాను కదా. సో మీరు కోర్స్ కంప్లీట్ అయిపోతే పిఎస్డబ్ల్యూ వస్తుంది, తర్వాత ఒక స్పాన్సర్ని పట్టుకుంటే మీరు మంచిగా ఎక్కడ సెటిల్ అయిపోవచ్చు, ఇది అందరికీ తెలిసిన విషయమే. యా, ఇవన్నమాట అండి లేటెస్ట్ అప్డేట్స్.
वीडियो चूसर कदा नचते लाइक चेयंडी एंड इंका एमैना डाउट्स उंटे कूडा नन्नु कमेंट्स लो अडगच्चु एंड इंदा चेप्पानु कदा सब्सक्राइब चेसुकोमनी अंदर चेसुकुन्नारु कदा एंड ई इन्फर्मेशन एवरकन्ना यूजफुल अनि अनिपिस्ते एवरैना स्टूडेंट विसा मीद इक्कडिकि रावालनुकुंटुन्नारंटे वाळ्ळकि वीडियोनि अयिते शेर चेयंडी वाळ्ळु कूडा तेलुसुकुंटारु सो सब्सक्राइब अयिते चेसुकुन्नारु कदा थैंक्स फॉर वाचिंग।